మరి ఎలక్షన్లో ఏ పార్టీకి ఓటేస్తున్నారు? ఎందుకు అభివృద్ధి పనులు చేసింది కాబట్టి ఏం పేరమ్మా నీ పేరు? అరవతమ్మ. ఏ ఊరు మీది? విజయపడగా. మీరు ఈ ఎలక్షన్లో ఏ పార్టీకి ఓటేస్తారు? తెలంగాణ వేస్తారా? టీఆర్ఎస్ పార్ట? ఎందుకు? గొప్పపల్లె. గొప్పపల్లె. మీ పేరేంది? శాంతయ్య. శాంతయ్య, మీరు వచ్చే ఎన్నికల్లో మీరు ఎవరికి ఏ పార్టీకి ఓటేస్తున్నారు? ఏం చేయమనో, ఎవరికి కరవమంటే కాప కోపము, విడమంటే కామ కోపం అనేసి ఉందా లేదా? మీకు ఏం పనులు చేసాను? ఏ పనులు చేసిందంటే చేసిన కానీ ఏదో అన్నం పెట్టాం కదా, అన్నం పెట్టాలి, సున్నం పెట్టాం కదా. అమ్మ నీ పేరు? నరేట్ల బూదమ్మ. నరేట్ల బూదమ్మ. అమ్మ ఈ ఎలక్షన్లో ఎవరికి ఓటేస్తున్నావు? నేను కేశవరావుకి వేస్తా. కేసీఆర్ సార్కి వేస్తా? ఆయనకే వేస్తా. ఎందుకు? ఎందుకు మాకు రోగం నొప్పి కట్టే 1000 రూపాయలు అక్కడ కట్టండి. మేము ఎట్లా బతుకు? చచ్చిపోదు మరి, కొడుకులు పెడతారు ఎవరు? మరి ఎట్లా బతుకు? పింఛన్ వస్తుందా? వస్తుంది. 1000 రూపాయల పింఛన్ వస్తుంది. అప్పుడు రాలేదా కాంగ్రెస్? అప్పుడు వచ్చింది. అప్పుడు రాలేదు 200. ఇప్పుడు 1000 ఇస్తాడు. ఇప్పుడు 1000 ఇస్తాడు. నువ్వు మాట్లాడకాదు. మళ్ళీ వచ్చే నెల 2016 ఇస్తాను. ఈ నెల 1000 ఇస్తాడు అంతే. ఓటు ఇటే వేస్తావా మరి? అదే వేస్తాం మేము. శ్రీధరబాబుకి వేస్తావా? పుట్టమ్మకి? నేను శ్రీధరబాబుకి ఎందుకు వేస్తావా? శ్రీధరబాబు మేము పైసలు పట్టుకొని పోలీసులు పట్టుకొని హైదరాబాద్ పోతావా? ఆయన సొమ్ము తింటాం, శ్రీధరబాబుకి వేస్తావా మరి? శ్రీదేవుల సొమ్ము, సాయదేవుల పాట. ఆయన సొమ్ము అది చాలకుంటే మళ్ళీ వచ్చేదల్లా 2016 అన్నాడు సార్. మాకు అంతే సంతోషం. ఇప్పుడు మాది మైన పోలేతనే వెళ్తారా మరి శ్రీధరబాబు? మమ్మల్ని విలువలేదు. ఆగో, మరి మమ్మల్ని ఎందుకు విలువలేదు? విలువలేదు మీటింగ్ విలువలేదు. గంగుల కాడ వెయిటీలు అది. ఓకే, మీ ఎలక్షన్లో ఏ పార్టీ ఓటేస్తున్నారు? టీఆర్ఎస్. ఎందుకు? పన్ను జరిగినాయి, మాకు భూమి మీద పైసలు వచ్చాయి. రైతు బంధు వచ్చింది. రైతు బంధు వచ్చింది. ఓకే. అమ్మ నీ పేరు? పోసాని. ఏల్పుల పోసాని. ఏల్పుల పోసాని. అమ్మ చెప్పు, మరి ఎలక్షన్లలో ఏ పార్టీకి ఓటేస్తావు? పుట్టమొదటి. పుట్టమతికి వేస్తావా? ఎందుకు పుట్టమతికి వేస్తావు? నన్ను 1000 రూపాయలు ఇస్తాను నాకు కూర్చుని. చూశారు కదా అక్కపల్లి గ్రామస్తులు ఏ పార్టీకి ఓటేస్తామనేది వాళ్ళ ప్రజానాడి తెలుసుకున్నాము. కెమెరామెన్ ప్రదీప్తో కిరణ్ మొగిలి. తిరుపతి, మరి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మీ మంత్రి నియోజకవర్గం నుండి ఏ పార్టీకి మీరు ఓటైపోతున్నారు? టీఆర్ఎస్ పార్టీ. ఎందుకోసం ఓటేస్తాను అంటున్నారు? రైతుకు చేయని సహాయం అంటూ ఏది లేదు. రైతు బంధం 24 గంటల ఉచిత కరెంటు, ఒక కాంగ్రెస్ కళ్యాణ్ లక్ష్మి షాద్ ముబారక్, పేదలకు ఏదంటే అది. ఇప్పుడు వచ్చేసరి పింఛను వేస్తాడు, రైతుకు అన్ని పనులు చేస్తుండు. ఇంకా రాబోయే రోజుల్లో మాకు డ్యాము కూడా కడుతుండు, మాకు రైతులకు కూడా నీళ్లు కూడా ఇస్తాడు. ఓకే. ఇప్పుడు అందరికి పింఛన్లు అందరికి అవైలబుల్గా ఉన్నాయా ఈ గ్రామంలో? డెవలప్మెంట్ పనులు అన్నీ అయినాయా? ఆయన రోడ్లు కొంచెం బాగులేవు అని చెప్పి. రోడ్లు అంటే కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల డ్యామ్ అయినప్పుడు అది మొత్తం మంత్రి హైవే కాళేశ్వరం రోడ్డు, అది ఇప్పుడు డ్యామ్ వర్క్ నడుతుంది కాబట్టి అది కొంచెం పెండింగ్. మీ గ్రామంలో కూడా రోడ్ల దుస్థితి కొద్దిగా అధ్వానంగా ఉంది. మా ఊళ్ళో రోడ్డు గల్లీ గల్లీకి రోడ్లు ఉన్నాయి, ఇంకా రావాలి, వస్తాయి నెక్స్ట్ సార్. వచ్చా. మీరు అడిగారా మరి మీ ఎమ్మెల్యే గారు? అడిగాను. ఏమన్నా? ఒక ఎమ్మెల్యేని ఒక వేరే దగ్గరకు పోతే సార్ అంటే అపాయింట్మెంట్ ఇయ్యారు, ఒక పిఏ కూడా డైరెక్ట్ ఒక అన్నాని వెళ్ళిపోగలుగుతాం. అది మా లోకల్ ఎమ్మెల్యే పనితారం, ఒక అన్నాని వెళ్ళిపోగలుగుతాం. గతంలో ఉన్న ఎమ్మెల్యే ఓ సార్ అంటే ఆయన లోకల్ ఆయన తీసుకపోడు, ఆ సార్ కలవాడు మా బో. ఇప్పుడు డైరెక్ట్ అన్నాని వెళ్ళిపోవచ్చు ఒక కార్యకర్త కానీ ఎవరైనా. అంటే మధు అంటే డైరెక్ట్ అన్నాని పిలిచాడు ఒక ఎమ్మెల్యే గారు, సామాన్యుడు లెక్కనే ఒక అన్నాని విలువలు అంటే ఇక మీరు కూడా అర్థం చేసుకోండి. ఓకే. అలా సొంత
కుటుంబం నుంచి ఒక ట్రస్ట్ పెట్టిండు పుట్టలింగమ్మ ట్రస్ట్, పేదలకు అన్నం ఏదంటే అది. ఇప్పుడు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది కదా. ఇప్పుడు ఒక దళిత భేద బీసీ రెండే సార్లు వచ్చింది, ఒకసారి టీడీపీ వచ్చింది రామరెడ్డి, నెక్స్ట్ ఫస్ట్ సారి మా బీదబిడ్డ ఎమ్మెల్యే గెలిచాడు. అంతే, ఒక నాయకులు ఇలా మంత్రిని నియోజకవర్గం నుంచి పోయినాక కార్యకర్త అంత త్వరగా పోరు. ఒక 7 మండలాలు నుంచి ఇంకో 3 మండలాలు పెరిగినాయి. ఒక నాయకులు ఇవాళ అధికారం ఉన్న రోజులు ఉండి ఇవాళ ఎలక్షన్ టైంలో వచ్చి వేరే పార్టీలకు వేయరు. నాయకులు వేయినంతసేపు కార్యకర్త అంత తొందరగా పోడు. ఆ నాయకులు గుర్తుంచుకోవాలని మీ 690 ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను. తప్పకుండా తెలియజేస్తాం. మీ ఓటు మాత్రం టీఆర్ఎస్ను. కాళ్ళ మీద పడ్డలు ఇంకా కాయ పెట్టుకొని పుట్టబాదు పేద మీద పుట్టబాదు మీద నా కాయ చెప్పు నాకేమస్తుంది. సార్ చెప్పండి మీ పేరు. మీరు ఏం చేస్తుంటారు? స్టడీ చేస్తున్నారా? చెప్పండి, ఎలక్షన్లో మీరు ఎవరికి ఓటేస్తున్నారు? మరి శ్రీధర్ బాబా ఎందుకు చెప్పండి? మీరు యువత మంచి పనులు చేశాడు. సిక్స్ నైన్ టీవీ సేకరిస్తున్న ప్రజానాడి సర్వేలో ఉప్పట్ల గ్రామంలో ఉన్నాం. ప్రస్తుతం మన ముందు గీతా కార్మికుడు ఉన్నాడు. ఆయన మాటల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విధానంలో మరి ఏ పార్టీకి ఓటేయబోతున్నాడో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న మీ పేరు? సమ్మయ్య. సమ్మయ్య గారు, మీరు ఏ పార్టీకి ఓటేస్తున్నారు? మేము కారు గుర్తుకు టీఆర్ఎస్కి ఇస్తాం. అన్నింటిలో మంచి జరుగుతుంది కాబట్టి మా గౌడ్స్కు చాలా వరకు మాఫీ చేశారు కాబట్టి. ముఖ్యంగా మీ గీతా కార్మికులకు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులు ఏంటి? మాకు మాఫీ చేసినాయి. మాఫీ మాకు మాఫీ చేసినాయి. గవర్నమెంట్ గట్టి మాఫీ చేసినాయి. మాకు మా పరంపు భూములకు మాకు పట్టాలు ఇచ్చింది. మాకు చాలా 70 సంవత్సరాల అనగమని ఉన్న కాంగ్రెస్ సంఖ్యలు పెట్టుకున్న దాన్ని కూడా బయటకు ఇచ్చి మంచి చేశారు. మేము అదే టీఆర్ఎస్కు కాంగ్రెస్ కారు గుర్తుకు ఇస్తామని మేము పక్క పూర్తి స్థాయిలో మీ గీతా కార్మికులకు న్యాయం జరిగిందా? పక్క న్యాయం జరిగింది. పింఛన్ వస్తుంది. 50 సంవత్సరాలకి పింఛన్ వస్తుంది. అర్హులైన వారందరికీ పక్క అర్హులైన వారికి వస్తుంది. మీ గ్రామ పరిస్థితులు ఇప్పుడు ఎలా ఉన్నాయి, గతంలో ఎలా ఉన్నాయి? ఇప్పుడే బాగుంది, గతంలో చాలా కష్టంగా ఉన్నది. ఇప్పుడు ఇప్పుడు ఈ పాలనే చక్కటి పాలన, మన పాలన, మనం సాధించుకున్న పాలన. మీ గ్రామంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన కొన్ని అభివృద్ధి పనులు చెప్పండి. మాకు ఇప్పుడు చాలా ఎన్నడూ కొట్టుకున్న భూములకు పట్టాలు ఇచ్చింది గవర్నమెంటు. మా గౌడ్స్కు న్యాయం చేసింది. మంచినీళ్ళు వస్తాయి, సాగునీరు వస్తాయి, ట్యాప్ వాటర్ రెగ్యులర్గా వస్తారు, కరెంటు 24 గంటల కరెంటు పక్క. మాకు చాలా మంచి జరుగుతుంది. పింఛన్ అందరికి అర్హులు మొత్తం అందరికి చక్కటి పాలన, చక్కగా ఉంటాను, యువలక్షణంగా నిద్రపోతాను, దోమలు కుట్టకుండా ఉంటాను. చూశారు కదా, గీతా కార్మికుడు చెప్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి పనులు. టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల మేము హాయిగా ఉంటున్నాము. పుట్టమదుకు టికెట్ ఇవ్వడం సంతోషకరంగా ఉంది. అత్యధిక మెజార్టీతో గెలిపించి మళ్ళీ న్యాయం చేకూరులా చేస్తామంటున్న గీతా కార్మికుడిని మీరే చూస్తున్నారు. మేము 69 టీవీ కెమెరామెన్ ప్రదీప్తో కిరణ్ ముగిలి. అమ్మ మీ పేరు? కనకమ్మ. కనకమ్మ, మీరు ఈ ఎలక్షన్లో ఏ పార్టీ ఓటేస్తారు? మేము కేసీఆర్కి. మాకు ముసలిళ్ళకు 1000 రూపాయల పింఛన్ ఇస్తాడు కొడుక, పెద్ద కొడుకోవాలి. మేము మంచిగా తింటున్నాం. ఇన్ని రోజులు మాకు 200 ఇచ్చారు కాంగ్రెస్. పుట్టిన పిల్లగాండ్లకు మంచిగా 13,000 రూపాయలు ఇచ్చాడు. అన్ని బట్టలు, బాతలు, సబ్బులు అన్ని ఇచ్చారు. అన్ని వాళ్ళకు మంచిగానే చేసిండు, వీళ్ళకు మంచిగానే చేసిండు. మన పెండిళ్ళు చేసిండు, 250 పెండిళ్ళు చేసిండు, పుట్టె మట్టెలు పెట్టిండు. అన్ని అన్నం తిన్నాం, ఇంక సున్నం పెడదామా, అట చేస్తాం కొడుక. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మంతని నియోజకవర్గ ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారం రసవత్తరంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మనం ప్రస్తుతం మరి ఉప్పట్ల ప్రజల యొక్క నాడి
తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాపు నీ పేరేంది? కాశీపేట లింగయ్య. కాశీపేట లింగయ్య, మీరు ఎన్నికల్లో ఎవరికి ఓటేస్తున్నారు? శ్రీధర్ బాబు చేతి గుర్తు. ఎందుకు? నాకు మంచి పని చేశాను కాబట్టి వేస్తాను. మీకు అంటే ఊరికేనా మీకు వరకే మంచి పనులు చేశారు? చేసిండు, నాకు చేసిండు, అందరికి చేసిండు. భూములు ఇచ్చిండు, జాగ్రత్త ఇచ్చిండు, స్థలాలు ఇచ్చిండు, ఇంత స్థలాలు ఇచ్చిండు. అది వాళ్ళకి అందరికి లేని వాళ్ళు లేరు. ప్రభుత్వం కాంగ్రెస్ మేము చేతి కొట్టుకోవటం. మరి ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఏమి రాలేదు మీకు? మాకు ఏమి రాలేదు, మాకు ఇల్లు రాలేదు, జాగ రాలేదు, మాకు ఏదో రోడ్డు కూడా, గల్లీ రోడ్డు కూడా కానీ మాకు ఏం రాలేదు. మాకు బాబు మీ పేరేంటి? చంద్రయ్య. మీరు ఎన్నికల్లో ఎవరికి ఓటేస్తున్నారు? చేతికేస్తారా? కారణం చెప్తారా? అంతేనా? అన్న మీ పేరు? కాశీపేట బాణయ్య. కాశీపేట బాణయ్య, మీరు ఏం పని? ఇదే మేస్త్రి పనేనా? వ్యవసాయ కూలి, మేస్త్రి పని చేసుకుంటూ చేస్తున్నాము. ఓకే, ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి కదా, ఇప్పుడు మంత్రి నియోజకవర్గం నుంచి మరి మీరు ఈ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయకుంటున్నారు? ఈ ఎన్నికల్లో శ్రీధర్ బాబు గారికి ఓటేస్తున్నారు. ఎందుకు కారణం? ఎందుకు అంటే శ్రీధర్ బాబు గారి తండ్రి శ్రీపత్రావు హయాంలో మా ఎన్నో పథకాలు, ఏది గవర్నమెంట్ ల్యాండ్ కానీ తర్వాత ఇల్లు కానీ మంజూరులు వేసి దళితులకు ఎంతో అండగా ఉన్నాడు. ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇట్ల లోన్స్ కానీ దట్టాల లోన్ కానీ శ్రీధర్ బాబు గారు ప్రతి దాంట్లో అందుబాటులో ఉండి ప్రజలకు ఏమైనా పథకాలు అందుకునేలా అని చెప్పి అడుగడుగున చూసుకుంటూ మోటివేషన్ చేసి మాకు అందేలాగా చూశాడు. ఇవాళ లేని దళిత వర్గం కూడా ఇవాళ ఒక మీటర్ తీసుకొని మీటర్ ఉచితగా అని చెప్పి మీటర్ మీద 700 రూపాయలు వసూలు చేస్తున్నాడు. ఇంకో విషయం చెప్పండి, ఇప్పుడు ఇక్కడ పెన్షన్ వస్తున్నది ప్లస్ తర్వాత ఉచిత అంటే 24 గంటల కరెంట్ అంటున్నారు, తర్వాత ఇప్పుడు కంటి వెలుగు లాంటి ఇట్లాంటి స్కీమ్స్, ఇవన్నీ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగిస్తుంది. అంటే కొనసాగించే వ్యవస్థలో వ్యవస్థ సాగించినా కూడా చేసే లీడర్ దగ్గర నిర్లక్ష్యం ఉండి ఏకపక్షంగా మాట్లాడి ఒక ప్రభుత్వంలో ఓటమి గెలుపు అనేది సాధ్యము, కానీ ఎమ్మెల్యే గెలిచినా కూడా ప్రజలకు పని చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ ఎమ్మెల్యే ఇప్పుడు కాంగ్రెస్ సభ్యుడైనా టీఆర్ఎస్ సభ్యుడైనా ఒక ప్రతినిధి గెలిచినంటే ప్రజాప్రతినిధి. రైతు బంధు లాంటి కార్యక్రమాలు, రైతు బంధుల ఇచ్చిండు ఎకరాకు 4,000 అని చెప్పి 2 పంటలకు 8,000 ఇస్తున్నాడు. ఓకే, అది ఓకే, దాంట్లో నేను అంటలేను. అసలు సమస్య ఎక్కడ వచ్చింది అంటే రైతులకు రుణమాఫీ అన్నాడు వైఎస్ఆర్. రుణమాఫీ చేసినప్పుడు ఒక్కటి దాన్ని కొట్టేసినట్టు చేసిండు, సిగ్నల్ గీతించినట్టు చేసిండు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు రుణమాఫీ అని చెప్పేసి వడ్డీలకు వడ్డీ వాడిపాలు ఉన్నాయి. 1,00,000 రూపాయలు కడితే కానీ లోన్ ఇవ్వను అంటే 3,00,000 రూపాయలు ఇచ్చి నేను మార్పిడి చేసుకున్నా. అంటే తినుబిడ్డ తినుపుడు బతుకు అన్నాడు, కానీ వెనుక ఎంత మోపు అనేది మాకు తెలియకుండా రైతులకు తెలియదు కదా. రా మాఫీ అంటే మాఫీ అనే దానిమీద మేము గొర్రెల తిరిగి ఈ కారణాల చేతిలో అది. ఇంకొకటి, ఏ ప్రభుత్వం చేసినా ఇప్పుడు ఉప్పాడన ఏ ఎమ్మెల్యే చేసినా కూడా మన నిధులు మనకే ఉంటాయి గ్రామానికి. మన సర్పంచ్ ఏ సర్పంచ్ మారినా పాలన మనకి ఇక్కడ ఉంటుంది. రేపు తెలంగాణే మన తెలంగాణ మన బంగారు తెరంలో కావాలంటే ఏ ప్రతినిధి నుంచి ఏ పార్టీ గెలిచినా కూడా తెలంగాణ నిధులు తెలంగాణకు ఉంటాయి, తెలంగాణ పడుసు తెలంగాణకు ఉంటుంది. దాన్ని చేయడానికి చేసే మొగోడు మంచి చోటు కావాలి. ఓకే, చూశారు కదా ఉప్పట్ల గ్రామ ప్రజల నాడి మరి ఏ విధంగా ఉందో మరికొంతమందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మంతని నియోజకవర్గ ఎలక్షన్ లో భాగంగా మనం ప్రస్తుతం పోతారం గ్రామంలో ఉన్నాం. మరి పోతారం గ్రామస్తులు ఈసారి ఎవరికి పట్టం కట్టబోతున్నారు, వారి యొక్క నాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పారా నీ పేరేంది? శ్రీనివాస్. శ్రీనివాస్ అన్న, ఈ ఎలక్షన్ లో ఎవరికి ఓటేస్తున్నారు? ఇప్పుడు ఈ చెరువులు కానీ ప్రాజెక్టులు కానీ ప్లస్ ఈ బంధు రైతు పథకం పింఛని వీటి వలన ఎక్కువ శాతం జనం కార్కే వేసే పొజిషన్ ఉన్నారు. అప్పుడు నీ పేరే గట్టయ్య, మీరు ఎన్నికల్లో ఎవరికి ఓటేయబోతున్నారు? టీఆర్ఎస్. టీఆర్ఎస్కేనా? ఎందుకు? ఇక మనకు మంచిగా అనిపించింది అందుకనే మనమే.
ప్రజలకు అన్నం పెట్టే అన్నదాత రైతన్న మనతో పాటు ఉన్నాడు. పోతారం గ్రామంలో ప్రస్తుతం ఈ రైతన్న మాటల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మంతెని నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికలకు ఎవరికి ఓటేస్తాడో ఆ రైతన్నను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, నీ పేరేంది? నా పేరు కాసిపేట కృష్ణయ్య. మాది ఉప్పట్ల గ్రామము. ఈ పోతారము ఎడ్ల రాజయ్యది. నేను ఈ భూమి కౌలుకు తీసుకొని దున్నుకుంటున్నా. మీరు మరి ఎన్నికల్లో ఎవరికి ఓటేస్తారు? ఎన్నికలనైతే కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నా నేను. దేని గురించి అంటే, సరే రైతు బంధు ఇచ్చిండు కేసీఆర్ గారు, మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు ఇస్తా అంటుండు, 24 గంటలు కరెంట్ ఇచ్చిండు, అన్నీ బాగానే చేస్తాడు. కానీ మరి దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని ఒకటి ఇయ్యలేదు. మా ఉప్పట్ల గ్రామంలో 5 ఎకరాలకు మాత్రమే ఇచ్చిండు. కడుమ దళితులందరూ కూడా మరి ఈ 3 ఎకరాల భూమి అయినా కానీ 15 ఎకరాలను 5 ఎకరాలకే పంచిండు. మరి మనిషికి ఒక 20 గుంటల భూమి ఇచ్చినా కానీ మేము ఒక 30 మందిని లబ్ధి పొందుదాం కదా, మరి అట్లా ఇయ్యలేదు. ప్లస్ ఇంకొకటి, మన డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు. మరి డబల్ బెడ్రూమ్ ఇల్లు కూడా మండలాలకే పరిమితి చేసిండు, కానీ గ్రామాలకు చేయలేదు. మరి గ్రామాలకు ఒకప్పుడు మేము కాంగ్రెస్ ప్రభుత్వంలా తెలుగుదేశం ప్రభుత్వంలా మరి కొంత మన ఎమ్మెల్యే గారి ఫండ్స్ కానీ మన రాష్ట్ర ఫండ్స్ కానీ కేంద్ర ఫండ్స్ కానీ దాన్ని బట్టి మన పేదలకు ఎస్సీ ఎస్టీలకు కొద్దిగా ఇంకా వెనుకబడ్డ తరగతుల వారికి కూడా ఇందిరమ్మ ఇల్లు అని లేకపోతే తెలుగుదేశం ప్రభుత్వంలో ఇల్లు కానీ ఇచ్చిండ్రు. మరి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమైనా కొందరికి మాత్రమే దీన్ని లబ్ధి పొందుతాండ్రు, అందరికి మాత్రం ఇది ప్రభుత్వ వరహాలు అనేటివి అందుతలేవు. అందుకోసమే ఈసారి నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేద్దాం అనుకుంటున్నా. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మంతెని నియోజకవర్గ పన్నూరు గ్రామంలో ఉన్నాము. పన్నూరు గ్రామ ప్రజల నాడి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనతో పాటు కొందరు మహిళలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పమ్మ, నీ పేరు? నా పేరు లక్ష్మి. లక్ష్మి, మీరు ఎన్నికల్లో ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు? మేము కేసీఆర్కేయాలి. కేసీఆర్కే ఓటేస్తారా? ఎందుకు? మాకు గొర్రె ఇచ్చిండు, మాకు పింఛన్ ఇచ్చిండు, మాకు లాటరీ ఇచ్చిండు, పేదలకు పెళ్లిళ్ళు చేసిండు, కాన్ పైన వాళ్ళకు కూడా పైసలు ఇచ్చి సలహా ఇంటికి తోలిండు. మేము కేసీఆర్కే ఇస్తాం. ఇప్పుడు గొర్రెలు కొన్ని చనిపోయినాయి అని ఆ మధ్యలో బాగా అన్నారు కదా, మరి అది ఎంత? అవి కూడా ఇస్తానంటారు. అవి కూడా ఇస్తున్నట్టున్నారా? ఇస్తారట. చెప్పమ్మ, మీరు చెప్పండి. మాకు కూడా కేసీఆర్ సారే మాకు న్యాయం చేసిండు. మా ఆయన వికలాంగుడు, మా ఆయనకు నెలకు 1500 పింఛన్ వస్తాను. రెగ్యులర్ గా వస్తుందా? వస్తుంది. మా గొర్రె ఇచ్చిండు, గొర్రె చచ్చిపోతే కూడా మళ్ళీ వచ్చినాయి. మా పిల్లలకు కూడా ఒక ఆయన అబ్బాయి మంచిగా లేకుంటే ఆయనకు కూడా పింఛన్ వస్తుంది. చాలా మంచిగా మంచిగా చేసిండు. మేము 6 ఓట్లు ఉండే ఆయనకే ఇస్తాం. చూశారు కదా పన్నూరు గ్రామ ప్రజలు ఏమంటున్నారు, మహిళల్ని అడిగి తెలుసుకున్నాము. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చేసినటువంటి పథకాలు మా వరకు అందాయి, మేము తప్పకుండా కేసీఆర్కే ఓటేస్తామని ధైర్యంగా చెప్తున్నారు. కెమెరామెన్ ప్రదీప్తో మొగిలి కిరణ్. మాట్లాడతాం ఇప్పుడు వాళ్ళందరూ పోలేదా? మరి మళ్ళీ వాళ్ళందరూ నేను పిలుతా అండు. మాది మంది పోతున్నారు. నా పేరు కావడం ఓటు మేము కారుకే ఇస్తాం. మంతెని నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరాహోరుగా కొనసాగుతుంది. మంతెని నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీధర్ బాబు, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధు ప్రచారం రసవత్తరంగా కొనసాగుతున్న ఈ సందర్భంగా మనం విలోచవరం గ్రామంలో ఉన్నాం ప్రస్తుతం. ఇక్కడ ఉన్నటువంటి విలోచవర గ్రామస్తులను కొందరిని అడిగి తెలుసుకుందాం, మరి ఎలా ఉంది, ఎన్నికల్లో ఎవరికి ఓటేయబోతున్నారు, ఈ ఇద్దరిలో ఎవరికి పట్టం కట్టబోతున్నారు అనేది మనం వీరిని ఒకసారి అడిగి తెలుసుకుందాం. మీసాల నారాయణ. మీరు మరి ఎలక్షన్ లో ఎవరికి ఓటేస్తున్నారు? కుటుంబాల గారికి.
పనులు చేసిండు, పనులు చేసిండు, రోడ్లు చేసిండు, వాటర్ ట్యాంక్ కట్టిస్తాడు, గంగలో ట్యాంకులు పెట్టిండు, పనులు చేసిండు, రోడ్లు అన్ని సీసీ రోడ్లు అని చేసిండు. ఇంత ముందు లేకుండా సీసీ రోడ్లు లేకుండా ఇప్పుడు అయినా గల్లి గల్లిగా రోడ్ అయింది. అప్పుడు గిద ఉండే ఏముండే రోడ్లు లేవు, సర్పంచ్ సర్పంచ్ చేసిండు ఆయన రోడ్లు, మేము ఆయనకి వేస్తానే కూడా. చంద్ర మీరు ఎవరికి వేస్తున్నారు? అది కూడా ఆయనకే వేస్తాము, పని కూడా చేస్తాడు, అందుబాటులో ఉంటాడు, రాత్రి పగలు పోయినా కానీ మాకు అందుబాటులో ఉంటుంది. బ్రదర్ మీ పేరు చెప్పండి. నా పేరు అమలకృష్ణ. ఓకే బ్రదర్, ఈ ఎలక్షన్లో మీరు ఎవరికి ఓటేస్తున్నారు? మేము టీఆర్ఎస్ పార్టీకి ఓటేద్దాం. ఎందుకు? టీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చాలా బాగున్నాయి కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి. ఏ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు? మేనిఫెస్టోలో ఉన్న పథకాలే కాకుండా మేనిఫెస్టోలో లేని కళ్యాణ లక్ష్మి కానీ, యాదవ్సులకు గొర్రెలు కానీ, షాదీ ముబారక్, ప్లస్ మేనిఫెస్టోలో ఉన్న 1000 రూపాయల పెన్షన్ కానీ, ప్లస్ అభివృద్ధి పథకాలు కానీ అద్భుతంగా ఉన్నాయి. ప్లస్ ఇక్కడ ఎమ్మెల్యే మా పుట్టమ్మడు గారు ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుంటూ సేవ దృక్పథంతో చాలా మంచి పనులు చేస్తున్నారు. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు కేవలం 1,62,000 పెళ్లిలు చేస్తే మా పుట్టమ్మ దాన్ని చరిత్ర తిరగజాసి 280 పెళ్లిలు పేదలకు ఉచితంగా చేసింది. అదే కాకుండా ఏ విలేజ్లో కానీ ఎవరికి కానీ సమస్య ఉన్నా ప్రత్యక్షంగా తన ఇంటికి తను పిలిపించుకొని రోజు భోజన సదుపాయాలు కానీ, ప్లస్ పిల్లలకు స్కూల్లో కాలేజీలో కానీ భోజన యువత కానీ మహిళలు కానీ అందరూ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా అందరూ తనకే మద్దతు ఇస్తూ ఈసారి బాజీ మెడల్తో చూపించాలని అనుకుంటున్నాను. మీరు ఎందుకు అనుకున్నారు? నేను ఎంబీఏ చేశాను. ఇప్పుడు ఫస్ట్ టైమా ఓట్ వేయడం, లేకపోతే సెకండ్ టైమా? ఓకే. అప్పుడు అంటే గత ప్రభుత్వ పాలన ఎలా ఉంది? ఇప్పుడు మీరు చూసినటువంటి మా మంత్రిని అయితే గత 15 సంవత్సరాల పాలనలో సీఆర్ బాబు ఒకసారి విప్ చేశారు, ఒకసారి మంత్రిగా చేశారు, కానీ ప్రజలను ఏ రోజు కూడా కలిసిన కోపాన లేదు. ప్రజలను బెదిరించడంతో వాళ్ళ రాజకీయం, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ రాజకీయం అంటే రౌడీ రాజకీయానికి మారు పేరు కాంగ్రెస్ పార్టీ అని మేము తెలియజేస్తున్నాం. ఈ టీఆర్ఎస్ అంటే కేసీఆర్ నిరుద్యోగులకు ఎలాంటి ఉపాధి హామీ పథకాలు చేపట్టలేదు? అసలు నిరుద్యోగుల ఉద్యోగాలు ఇంటికో ఉద్యోగం, 100,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాట్లాడారు. కేసీఆర్ మేనిఫెస్టోలో 100,000 ఉద్యోగాలనే చెప్పాడు, కానీ ఇంటికో ఉద్యోగం అని చెప్పలేదు. 100 ఉద్యోగాలలో 84 ఉద్యోగాలు భర్తీ చేశారు. ప్రతి ఉద్యోగం ఏదో విధంగా భర్తీ చేస్తే కాంగ్రెస్ వాళ్ళు దాన్ని కోర్టులో కేసు వేసి ఏదో రకంగా ఆపాలని చూశారే తప్పించి ఇప్పటికీ 84,000 ఉద్యోగాలు భర్తీ ప్రక్రియ పూర్తయిపోయింది. నెక్స్ట్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా ఈ ఎలక్షన్ పూర్తి తర్వాత వాళ్ళది ఆల్రెడీ రిజల్ట్ ఏంటిది పెళ్ళిందనే ఎగ్జామ్ నెక్స్ట్ ఉంది. దాంతోపాటు 84,000 ఉద్యోగాలు భర్తీ కూడా అయిపోతున్నాయి. నెక్స్ట్ గవర్నమెంట్లో కూడా నిరుద్యోగుల కోసం స్పెషల్గా వృత్తి ఇవ్వడానికి కూడా కేసీఆర్ మేనిఫెస్టోలో ప్రకటించింది. కేసీఆర్ మేనిఫెస్టోలో ప్రకటించిందంటే ఖచ్చితంగా దాన్ని అమలు చేసి తీరుతాడు. ఈ ఎలక్షన్లో ఓటు ఎవరు చేస్తున్నారు? పుట్టమని చేస్తున్నారా? దేనికి? సీసీ రోడ్ల సీసీ రోడ్ అంత ముందుకు రోడ్లు లేవా మీకు? అంత ముందు లేకుండా ఇప్పుడు వేసింది. మదన్ నచ్చిన కాడికల్లా అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ఇప్పుడు వేసేది మదన్. ఓకే, ఇంకా ఎలాంటి పనులు చేశారు? నల్లాలు వేసిండు అన్నీగా అన్ని వరకు చేసిందరికి వస్తున్నాయా? ఈ గ్రామంలో ఇంకేమన్నా డెవలప్మెంట్ చేయాల్సిన పనులు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి ఉన్నాయి, ఇంకా చేసేది గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టిస్తాను, అన్ని అన్ని బాగానే వేస్తాను, వాటర్ ప్రాబ్లం లేకుండా చేసింది మాకు, అందుకే పుట్టమన్నారు.